कौसल्या सुप्रजा रामा पूर्वा संजा प्रवर्तते अंटू सुप्रभातम सायं संजा वेलो संध्या सो उदय सायंत्र रेंडु अवसरमे वेलुगु चीकटी अलागा वास्ट ब्रेकफास्ट शो अंटे रुचुल संगमं ई रुचुल संगमंलो सरिकొత్తగా వంటకాలను ప్రజెంట్ చేస్తుంది దూరదర్శన్ యాదగిరి సో ఈ ఛానల్లో మొట్టమొదటిగా ఏం వంటకం చేయబోతున్నారు ఈరోజు గెస్ట్ ఎవరు రాబోతున్నారు ఎవరు అతిథిగా పలకరించబోతున్నారు ఎలాంటి రుచికరమైన వంటకాలను మనకి చూడబోతున్నాం అనే కదా మీ క్వశ్చన్ చూడ చక్కని రుచుల మేళవింపు మరి మీరు ఆస్వాదిస్తుంటే అదే మాకు అందమైన తాలింపు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఈరోజు అతిథిగా పలకరించి చక్కని వంటకని టేస్ట్ చేసేయడానికి రుచికరమైన వంటకాన్ని చేయడానికి వచ్చేసారు సంధ్య గారు. సంధ్య గారిని పలకరించేద్దాం. సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సంజయ్ గారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో సూపర్. సో ఇక్కడే ఉంటారా? ఆ ఇక్కడే అండి, మణికొండలోనే. యా మణికొండ. సో మిమ్మల్ని చూస్తున్నా అర్థమైపోతుంది చాలా మోడర్నేట్ గా, చాలా స్టైలిష్ గా. సో కాస్ట్యూమ్ కానీ అండ్ జ్యువెలరీ కానీ యూనిక్ గా ఉండడం ఇష్టం. ఎస్ సార్. ఈరోజు మరి చూస్తుంటే రకరకాల కలర్ఫుల్ గా కనిపించేస్తుంది. ఏం వంటకాన్ని మాకు చూపించబోతున్నారు? మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను మిల్లెట్స్ ఉప్మా. మిల్లెట్స్ ఉప్మా? యా. ఓకే, మిల్లెట్స్ ఉప్మా అంటే బొంబాయి రవ ఉప్మా, ఇడ్లీ ఉప్మా, తర్వాత సేమియా ఉప్మా, ఉప్మా రవ ఉప్మా, అన్ని ఉన్నాయి కదా, రకాలు ఉన్నాయి కదా ఉప్మాలు. ఇది కూడా ఒక ఉప్మా. ఇది ఉప్మా బట్ హెల్తీ కాన్షియస్ ఉప్మా. అందరూ ఇప్పుడు మిల్లెట్స్ ఇష్టపడుతున్నారు, బాగా హెల్త్ బాగుంటుందని అందరూ డైట్ లో తీసుకుంటున్నారు. ఓకే, హెల్త్ కు బాగుంటుంది, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. చాలా మంది ఉప్మాని రకరకాలుగా చేస్తూ ఉంటారు, చాలా మంది ఉప్మాని తినడానికి ఇష్టపడరు. అలాంటి ఉప్మాని మిల్లెట్స్ తో తయారు చేస్తే ఎలా తయారు చేస్తారు, ఎలా టేస్ట్ చేస్తాము, ఎలా బాగుంటుంది, ఏ విధంగా చేసుకోవచ్చు, వచ్చిన అతిథులకి ఏ విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనేది సంజయ్ గారు చెప్పేస్తారు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? సరే, మిల్లెట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు మరి మిల్లెట్స్ నానబెట్టుకున్నవి, అలాగే తర్వాత ఉల్లి తరుగు చక్కగా తరిగినవి, అలాగే పచ్చిమిర్చి, అల్లం, తర్వాత క్యారెట్ తరిగి పెట్టుకున్నవి, పచ్చి బఠానీ, టమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు, తాలింపు గింజలు అంటే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. సంధ్య గారు మరి రెడీ చేసుకుందాం ఉప్మా, తొందర తొందరగా చేసేస్తే ఈరోజు నేను తొందర తొందరగా టిఫిన్ చేసి చక్కగా ఇంకో షూటింగ్కి వెళ్ళొచ్చు. సరే, నేను ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. ఓకే, స్టవ్ నుంచి బాణి పెట్టుకుందామా? కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. సో సంధ్య గారు ఆయిల్ వేసుకున్నా బాగుంది. జీడిపప్పు లేవా? తెలియదు. అంటే కాస్ట్లీ బడ్జెట్ అయితే వేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్ అయితే వేసుకోవచ్చు. మినపప్పు తెలుసు కదా, పప్పు లేవ వేస్తారా? అవునవును, కొంచెం తెలుసు, ఇంకొంచెం నేర్చుకుంటా. ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటా. ఆవాలు? ఎందుకంటే జనరల్గా గాజులున్న వంటనే బాగా ఉంటుందని జనానికి చాలా బాగా తెలుసు, కానీ గాజులు లేని వంట అయితే ఇంకా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, అన్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నారు. అన్ని కూడా ఏంటంటే చక్కెర దినుసులు అన్ని కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కదా, మన హెల్త్ కూడా చాలా మంచిది, అందుకోసం ఈ దినుసులన్నీ వేస్తూ ఉంటాం. ప్రతి కూరలో తాలింపు అనగానే ఇవి వస్తాయి. ఇదే కొంచెం సింపుల్ పెట్టేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక పప్పులు, ఫస్ట్ మనం పచ్చిమిర్చి చేద్దాం. పచ్చిమిర్చి అల్లం కూడా వేసేద్దాం వేణు, ఎందుకంటే కొంచెం వేగుతాయి బాగా, పచ్చి వాసన ఉంటుంది కాబట్టి కొంచెం వేగుతాయి. నెక్స్ట్ ఆనియన్స్. అంటే ఇంత క్వాంటిటీ అంటూ ఏమన్నా ఉంటుందా, లేదంటే మనం అది మనం పెట్టుకునే మిల్లెట్స్ బట్టి, మనం ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టపడితే అవి ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే ఓకే, మనం అన్న దాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఆ వెజిటబుల్స్ వేద్దాం. ఓకే, సో గోల్డీష్కి వచ్చేస్తాయి. ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అంటే, మీరు మోడర్న్గా చాలా ప్యాషన్గా అంటే బ్యాంగిల్స్ తయారు చేయడం, జ్యువెలరీ, పెయింటింగ్ అన్నీ ఉన్నాయి. ఫ్రీ హ్యాండ్ పెయింటర్, ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తాను, ఇంట్లో నా ఆర్ట్స్ అన్ని ఉంటాయి, క్రాఫ్ట్స్ బాగా చేస్తాను. ఓకే, ఖాళీ బాటిల్స్ అవి ఏం కనపడినా ఊరుకోండి. ఓకే,
నెక్స్ట్ టైం మీ మా షోకి అన్ని మీ మీ చేసిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చు సార్ ఆల్్రెడీ ఇంట్లో ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ కావాల్సి తెచ్చుకో సూపర్ థాంక్యూ అండ్ నేను బ్యూటీషియన్ కూడా అంటే మా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ పొద్దు పొద్దునే రెడీగా ఇమీడియట్లీ రెడీ అవ్వాలంటే ఒక చక్కని చిట్కా బ్యూటీ చిట్కా ఏం చెప్తారు బ్యూటీ చిట్కా అంటే మనకి హనీ కూడా బాగుంటుంది ఫేస్ కి మాయిశ్చరైజ్ అవుతుంది హనీ ఇస్ ద బెస్ట్ ఫస్ట్ కొంచెం హనీ రాసుకుని దానిపైన కొంచెం లెమన్ వేసి ఉంటే ఆటోమేటిక్ గా ఫ్రెష్ లుక్ వస్తుంది అంటే తాగినా కూడా బాగుంటుంది బాగుంటుంది తాగుతున్నారు అలాగా బట్ ఇది కూడా ఫస్ట్ హనీ అప్లై చేసి డైరెక్ట్ లెమన్ ఎప్పుడు అప్లై చేయకూడదు ఓకే ఇప్పుడు కొంచెం క్యారెట్స్ క్యారెట్ తొందరగా ఉడుకుతాయి క్యారెట్ ఇవన్నీ బీన్స్ అన్ని కూడా కావాలి చిన్న చిన్న కట్ చేసుకుంటే త్వరగా అవుతుంది కొంచెం బీన్స్ కొంచెం బీన్స్ బటానీ బటానీ పచ్చి బటానీ పచ్చి బటానీ ఫ్రెష్ ఉండాలి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో వేద్దాం టొమాటో లాస్ట్ వేసేస్తారా మనం పసుపు ఇప్పుడే వేసుకుందాం కొంచెం పసుపు టీ కొంచెం పసుపు అది పచ్చి వాసన ఉండదు పసుపు ఇప్పుడే వేస్తే సాల్ట్ కూడా కొంచెం సాల్ట్ ముక్కలకి కొంచెం సాల్ట్ పడితే మనకు చప్పదనం ఉంటుంది ఓకే తినేటప్పుడు కూడా వీటిలో చప్పదనం ఓన్లీ వాటర్ లో వేయకుండా కొంచెం వీటిలోకి వేస్తే మనం వెజిటబుల్స్ కొంచెం ఇప్పుడే వేసుకొని కొంచెం ఫైనల్లో వేసుకో ఎందుకంటే తొందరగా ముక్కలకి పడుతుంది తర్వాత ఏందంటే ఆఫ్ ఆయిల్ లో యూస్ అవుతుంది వాటికి లేకపోతే ఇవి చప్పగా అది ఉప్పగా ఉంటుంది ఇది ఎవరు మీరే ప్రాక్టీస్ చేశారా నేనే చేశా నేను ఏంటి వాళ్ళు ఎవరైనా చేశారు మిల్లెట్స్ డైట్ స్టార్ట్ అవగానే ముందు నేనే స్టార్ట్ చేశా ఇంట్లో ఓకే రైస్ కు బదులు తినడం మొదలు పెట్టాను జనరల్ గా మార్కెట్ లోకి ఏదైనా వస్తువు వచ్చిందంటే ఆడవాళ్ళు ముందు ఉంటారు ఇలాంటి హెల్త్ పరమైనవి కూడా ఉండాలంటే ఆడవాళ్ళే ముందు ఉంటారు అందుకే ఆడవాళ్ళు అంటే శ్రీ మహాలక్ష్మిలు జాగ్రత్త చూసుకోండి మీకే చెప్తున్నా కొంచెం మెయింటైన్ చేయాలి కదా నేను అంతే కదా కొంచెం టొమాటో ముక్కలు టొమాటో అవి తర్వాత వాటర్ పోసి ఓకే అంటే 16 గుణాలు గల శ్రీరామచంద్రుడు ఎలాగో 16 గుణాలు గల ద్వాపర యుగంలో సత్యభామ ఎలాగో 16 గుణాలు గల కలియుగంలో ఇలాంటి శ్రీమూర్తి ఉండబట్టి మనం చల్లగా ప్రశాంతంగా ఉన్నాం ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో చిటికలు అయిపోయే వంటకాలు రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి చక్కగా అన్నీ కూడా వాటర్ పోద్దాం కొంచెం వాటర్ అంటే మనం 2 కప్స్ అన్నారు కదా మినిమం మీకు తెలిసిపోతుంది కాబట్టి మీకు వంటలు బాగా ఇష్టమైనవి ఏంటి ఏమేం బాగా చేస్తారు నేను అన్ని చేస్తాను నాన్ వెజ్ కానీ చైనీస్ కానీ అన్నీ బట్ ఏంటంటే నాకు ఇష్టం ఇంకొక విషయం తెలుసా చైనీస్ ఇప్పుడు వాడకండి ఇప్పుడు వాడట్లేదు దూరం పెట్టేద్దాం మనం మన ఇండియన్ వంటలే మనం ఫాలో అవుదాం ఒక నెల రోజుల నుంచి వాడట్లేదు అంతే మళ్ళీ కొంచెం సాల్ట్ అద్దాం ఇందా ముక్కల కోసం వేసాం కదా ఓకే ఇప్పుడు కొంచెం నీళ్ళ కోసం వేద్దాం సో ఇందులో ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే టేస్ట్ కోసమే కాకుండా సో ముక్కల్లో ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కూడా మనం ఏదైనా కూరగాయల్ని ముక్కల్ని ఉప్పు వేసి కడిగేసి పారేస్తాం కదా అట్లా కూడా యూజ్ అవుతుంది అనమాట 2-in-1 గా ఓకే అది కొంచెం బాయిల్ అవుతుంటే మిల్లెట్స్ వేస్తారు సో ఇంకా అంటే ప్రశాంతమైన టైంలో అసలు ఇవేమీ కాకుండా అసలు ఇంకేమీ చేస్తుంటారు పాటలు పాడతారా వింటారా సో ఎక్కడ పాడమని అడుగుతాడో వేణు అని తొందర ఎక్కువ లేదు లేదు నాకు వినడం ఇష్టం నేను ఇంట్లో కూడా పాటలు ఫుల్ సౌండ్ పెట్టుకుని వింటా పని చేసుకుంటాను ఓకే దూరదర్శన్ లో ఎలాంటి ప్రోగ్రామ్ చూస్తుంటారు అంటే నా చిన్నప్పుడు రుతురాగల్ అనే సీరియల్ వచ్చేది అప్పట్లో 4:30 కి మ్యూజిక్ అనగానే జుమ్ తననం తననం వైబ్రేషన్ వచ్చేసేది ఆ సీరియల్ జుమ్ తననం తననం అలా అందరం కట్టేసాం ఆ అన్ని చూస్తుంటారా హెల్త్ కానీ తర్వాత ఆరోగ్యపరమైనవి కానీ బోల్డ్ రకాలు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూస్తుంటారు అంటే ఈ ట్రెండ్ లో ఏంటంటే కొత్త కొత్త ఛానల్స్ చాలా వచ్చినా కూడా సో ఆల్మోస్ట్ మీరు ఫాలో అవుతుంటారు ఓకే గేమ్ షోస్ అవి కూడా చాలా వస్తున్నాయి కదా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోని మీరు ఫాలో అవుతున్నారా అవుతా సో ఎలా ఉంటుంది బాగుంటుంది సో మీరు కూడా అలా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు బాయిల్ అవుతుంది ఉడుకుతున్నాయి కదా ఇవి వేసేద్దాం కూత 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 ఉడికిపోతుంది అంటే ఎంతసేపు బాయిల్ అవ్వాలి జనరల్ గా గోధుమ రవ్వ బొంబాయిల చిటికలు అయిపోతుంది అయితే ఈ మిల్లెట్స్ ముందుగా మనం నానబెట్టుకుంటామా చెప్పడము 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు సో ఎన్ని తెలివితేటలున్నా అప్పుడప్పుడు చిన్న మదిపరుపు వచ్చేస్తుంది ఆ మదిపరుపు రాకుండా వాళ్ళంట ఏం చేయాలంటే జనరల్ గా అన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం 1 by 1 నిదానంగా ఆలోచిస్తే గుర్తు వచ్చేస్తాయట ఈజీగా అదే ఏదైనా టెన్షన్ పడుతూ తర్వాత ఏదో గురించి ఆలోచిస్తూ ఉంటే అవి అన్నీ మర్చిపోతూ ఉంటాను ఆడవాళ్ళకి అది సహజం అలాగని
అందరికీ సహజమే మర్చిపోవడం అనేది, మతిమరపు అనేది. కొంచెం టెన్షన్ పడకుండా ఉంటే చాలంట. ఓకే, కానీ ఆడవాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారు. అవును అవును, అది మాత్రం 100% పక్క. ఎందుకంటే మీరు ఇన్ని ఐటమ్స్ గుర్తుపెట్టుకొని ఇంత బిజీ లైఫ్ లో ఒక విషయం అన్ని ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కానీ బయట కానీ ఏమన్నా చేయాలన్న పనులు మేము ఏదైనా ఒప్పుకున్నా అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటాం. సో పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ నేను, ఇక్కడ మిసెస్ పర్ఫెక్ట్ తను అనమాట. ఇద్దరం జోడీ సూపర్. సో అలా ఉడికిపోతుంది. అయిపోయింది మన ఉప్మా. యా, సో మనం బౌల్ లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి కదా. రెడీ అయిపోయింది. సరే, నోరూరుతుందా? నోరూరుతుంది, చక్కని వాసన ముక్కు పుటాలకు తగిలిపోయింది అనమాట. సో దానికి గార్నిష్ కోసం మనం కొత్తిమీర పెట్టిన కొత్తిమీర ఉంది కదా, సో వేణు వేస్తే స్పెషల్ అండి, అంతే కొంచెం డిఫరెంట్. రెడీ అయిపోయింది, వేడి 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 మిల్లెట్ ఉప్మా రెడీ. నువ్వు టేస్ట్ చేయి ఫస్ట్. ఓకే, చక్కగా టమాటోతో గార్నిష్ చేసుకున్నారు. సో కొత్తిమీర కూడా వేసుకున్నాం, కొత్తిమీర ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటాం. సో ఫైనల్ శుభం కార్డు పడిందంటే అది వచ్చేస్తుంది అనమాట. శుభం కార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిజంగా వాసన చూస్తే చాలండి, ఇట్లాంటి ఆడవాళ్ళు ఇంత చక్కని వంటకాలు చేస్తుంటే మనం ఇంత చక్కగా కూర్చొని తినొచ్చు. చాలా అద్భుతంగా మిల్లెట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి మీకోసం. మిల్లెట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, మరి మిల్లెట్స్ నానబెట్టుకున్నవి, అలాగే తర్వాత ఉల్లి తరుగు చక్కగా తరిగినవి, అలాగే పచ్చిమిర్చి, అల్లం, తర్వాత క్యారెట్ తరిగి పెట్టుకున్నవి, పచ్చి బఠానీ, టమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు, తాలింపు గింజలు అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం నూనె వేసి ఆ నూనెకి తగ్గట్టుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకొని తర్వాత ఫైనల్గా నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని అందులో వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని దాని తగ్గట్టుగా ఉప్పు వేసుకొని సరిపడంత మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మిల్లెట్స్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాను. సో స్పూన్స్ తీసుకుందాం. నిజంగా అయితే మిల్లెట్స్ తొందరగా ఉడకవేమో, చాలా లేట్ పడుతుందేమో, ఎందుకంటే నానబెట్టి ఉన్నారు కాబట్టి ఈజీ అయిపోయింది. చాలా చాలా సూపర్గా చాలా బాగుంది. అందరు యాంకర్స్ ఇలానే అంటారు కానీ అలా కాదు, నిజంగా చాలా అద్భుతంగా చేసింది సంధ్య. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ రెసిపీని, బ్యూటిఫుల్ వంటకాన్ని పొది ఉషోదయం వేళ మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.